ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మారుతున్న ఆన్లైన్ సంస్థ్యూట్లైన్ అప్పులతో కుప్పకూలుతున్న కుటుంబాలు వేలాడుతున్న అమాయకులు అత్యాశను నిద్రలేపి దోచుకుంటున్న మాయగాలు మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ బెట్టింగ్ యాప్లు బ్యాండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అనేటివి పెద్ద షరిలాగా మారినాయి మీ పోరగాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారో తెలుసా ఈ మొబైల్ ఫోన్లు చూసుకుంటా క్రికెట్ బెట్టింగ్ అని ఈ బెట్టింగ్ అని పే కార్ట్ అని రకరకాల బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి బెట్టింగ్స్ ఆడుతున్నారు బెట్టింగ్స్ ఆడిసి అప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటారు నేను ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా నా వెనకాల చూడండి ఇట్లాంటివన్నీ చాలా బెట్టింగ్ యాప్లు ఉన్నాయి ఈ తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి చాలా ఇన్సిడెంట్ చూసాం నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్లో ఒక పిల్లగాడు ఇరవై మూడేళ్ళ పిల్లగాడు ఏం చేసిండో తెలుసా ఇంట్లో కూర్చొని మొబైల్ పట్టుకొని బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడుతూ క్రికెట్లో ఆన్లైన్ క్రికెట్ కావచ్చు లేకపోతే ప్యాకెట్ కావచ్చు ఇటువంటి బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెడుతూ బెట్టింగ్ ఆడి ముప్పై లక్షలు అప్పు చేసిండు ముప్పై లక్షలు అప్పు చేసి అప్పులన్నీ పీకల మీదకి వచ్చిన తర్వాత అయ్యమ్మకి చెప్తే ఏ చేసిరాళ్ళు ఉన్న ఎకరం భూమిని అమ్మి అప్పులు కట్టే ప్రయత్నం చేశారు కానీ అప్పటికి కూడా సరిపోలే పైసలు ఎకరం అవుతుంది పన్నెండు లక్షలు పదమూడు లక్షలు వచ్చినాయట ముప్పై లక్షల్లో ఎక్కడికి వెళ్ళి కడతారు ఇంకా పద్దెనిమిది లక్షల దాకా అప్పు మిగిలి ఉండేసరికి దిక్కులేని స్థితిలో తల్లి తండ్రి ఆ కొడుకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు సేమ్ థింగ్ సేమ్ థింగ్ దసరా సందర్భంలో దసరా టైంలో కామారెడ్డిలో జరిగింది అక్కడ కూడా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడంటే బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి బెట్టింగ్ ఆడి అత్తగారింటికి అర్ణం వచ్చింది ఆయన ఆ బెట్టింగ్ అత్తగారెడ్డికి వచ్చిండనమాట ఇక్కడికి ఇరిటం వచ్చిండు ఇరిటం వచ్చి అక్కడుండి ఇంట్లో చీత్కారాలకు గురైండు ఇంట్లో వివాదాలు వచ్చినాయి చేసినప్పులు తీర్చలేని పరిస్థితులు కొడుకులు ఇద్దరిని తీసుకెళ్లి బావిలో దోసి చంపేసి చిన్న పూరలు ఒక పిల్లగాడైతే తొమ్మిదేళ్ళు ఇంకో పిల్లగాడు నాలుగేళ్ళు ఇద్దరిని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటు ఇప్పుడు మళ్ళా అటువంటిది ఒక కథ నేను చెప్పబోతున్నాను ఇది వరంగల్ జిల్లాలో నిన్న పోలీసులకు దొరికిన ఒక దొంగ చెప్పిన కథ ఇది ఒక దొంగ చెప్పిన కథ ఈ కథ ఏంటంటే ధర్మరాజు అనే వ్యక్తి డిగ్రీ వరకు చదువుకున్నాడు ముప్పై ఏళ్ళ వయసు ఉంటుంది ఆ ధర్మరాజు ఏం చేసింది తెలుసా బిర్యానీ సెంటర్ నడిపించేవాడు స్టార్టింగ్ లో వరంగల్ లో బిర్యానీ సెంటర్ పెట్టుకొని మంచి ఐడియా ఒక వ్యక్తి ఒక యంగ్స్టర్ ఒక బిజినెస్ ఐడియా చేసింది అంటే మంచి ఐడియా బిర్యానీ షాప్ పెట్టి మరి బిర్యానీ ఈ షాప్లో వచ్చిన లాభాలు ఏం చేయాలి దాచుకోవాలి దాన్ని బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలో చూసుకోవాలి కదా ఆ పైసలు తీసుకుపోయి బెట్టింగ్లో పెట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పెట్టి ఇట్లాంటి బొచ్చడు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లో పెట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి దిక్కులేని పరిస్థితుల్లో ఆ ఏరియాని ఖాళీ చేసి బిర్యానీ షాప్ మూసేసి దొంగ కింద మారిడు ఏం చేసేవాడు ఏదైనా తాళం చేసిన తాళం వేసిపోయినా ఇళ్ళు ఉంటాయి కదా ఆ ఇళ్ళలో చొరబడడం దొంగతనం చేయడం దొరికిన గారికి దోసుకుపోవడం వరుస పెట్టి మేజర్ దొంగగా మారిపోయింది ఆఖరికి వరంగల్ పోలీసులకి కంటి మీద కొనుకు లేకుండా చేసింది ఇక ఆ ధర్మరాజు అనే వ్యక్తి డిగ్రీ చదువుకున్నాడు ఒక స్టార్టప్ వ్యాపారం చేసినోడు బెట్టింగ్ యాప్లకు మరిగి ఆ డబ్బులు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్లో పెట్టి అప్పులు చేసి తీర్చలేక తప్పించుకొని తిరుక్కుంటా ఏం చేశాడు దొంగ అవతారం ఎత్తాడు నిన్న ఆ దొంగను అరెస్ట్ చేస్తే దాదాపు అద్దకిలంత బంగారం దొరికింది ఒక కిలన్నారినంత వెండి దొరికింది ఓ పదమూడు వేల రూపాయల నగదు దొరికింది ఓ సెల్ ఫోను ఓ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మూడు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినంటే చూడండి జీవితంలో ఈజీగా ఏదీ రాదు మొబైల్ ఫోన్లో కూర్చొని పైసలు సంపాదించే శక్తి ఉంటే మొబైల్ ఫోన్లో కూర్చొని డబ్బులు సంపాదించు అనుకుంటే ఈ ప్రపంచంలో అంతా మొబైల్ ఫోన్ తయారు చేసిన మొదటి నుంచి ఇదే పని చేస్తారు ఈ బెట్టింగ్ యాప్లని అదని ఇదని మీకు ఎవడైనా బెట్టింగ్ యాప్ ఏదైనా యాప్ ఇచ్చిండంటే వాడు డబ్బులు సంపాదించుకోవడానికి కానీ మీకు డబ్బులు వేయడానికి మాత్రం కాదు బెట్టింగ్ యాప్ల్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పటికీ మొబైల్ పట్టుకొని వీడియో చూస్తున్నారు ఎవరైనా మీరు ఏమైనా బెట్టింగ్ యాప్లో పైసలు పెడితే నిజంగా చెప్తున్నా దాని నుంచి బయటపడండి బయటపడకపోతే మీ జీవితం నాశనం అయిపోద్ది మేము మొదటి నుంచి చెప్తున్నాం బెట్టింగ్ యాప్లు అనేవి చాలా ప్రమాదకరం ఆ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా కాదు రాదు గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఐదు వందలు అనుకో పదిహేను వందలు వేస్తున్నాడు పదిహేను వందలు పెడితే పదివేలు వేస్తాడు ముందు మిమ్మల్ని ఆశ పెంచుతాడు మీలో ఆశ పెంచి పైసలు వస్తున్నాయని ఒక మీకు మీరు ఆ యాప్కి మరిగేటట్టు చేస్తారు ఒక్కసారి ఆ యాప్కి మీరు అలవాటు అనుకో ఇక నుంచి మిమ్మల్ని దోసుకోవడం మొదలు పెడతారు ఈ బెట్టింగ్ యాప్లు అనేది యువతని నాశనం చేస్తుంది మామూలుగా కాదు ఇక క్రికెట్ టైంలో అయితే మామూలు బెట్టింగ్స్ కావు అదో సోక్ అయిపోయింది ఊళ్ళలో ఎస్పెషల్లీ ఈ బెట్టింగ్ యాప్ల విషయంలో పట్టణాల్లో ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ కనబడుతున్నారు సిటీలో ఉండే యూత్ వాళ్ళు బిజీగా ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటారు పొద్దున్నేమైనా ఆఫీస్ పరిగెత్తాలి కాబట్టి వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తున్నారు బెట్టింగ్ యాప్లు డబ్బులు పెట్టేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ యాప్ల వైపు వెళ్ళి నాశనం చేసుకుంటున్నారు జీవితాన్ని దయచేసి నేను తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నా మీ పిల్లలు నాశనం కాకముందే మీరు అలర్ట్ అవ్వండి స్మార్ట్ ఫోన్ కొనిస్తే ఏదో మంచి ఉపయోగం కోసం వాడుకోవాలి దాన్ని ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు నాలెడ్జ్ ని గెయిన్ చేయడం కోసం వాడుకోవచ్చు కానీ ఇటువంటి దరిద్రపు బెట్టింగ్ యాప్లని డౌన్లోడ్ చేసుకొని మీ జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి ఒక వ్యక్తి దొంగగా మారాడు ఒక వ్యక్తి తన కుటుంబాన్ని బలిచ్చాడు ఇంకో వ్యక్తి తన పిల్లల్ని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లా బెట్టింగ్ యాప్ల మీద ఇప్పుడు మార్కెట్లో నువ్వు ఏ ఊరు అడిగినా బెట్టింగ్ యాప్లతో చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య రోజు పెరుగుతుంది ఏదో ఓ చోట తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల ఏదో ఒక చోట ఈ బెట్టింగ్ యాప్ మరణాల సంఖ్య రోజు స్పష్టంగా పెరుగుతుంది కనిపిస్తోంది బెట్టింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండని పోలీసులు చెప్తున్నారు చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయినా ఎవడు మారట్లేదు మానట్లేదు నాకు చెప్పేది పైసలు వస్తున్నాయి కదా మొబైల్ ఫోన్లో నువ్వు నాకు చెప్తావా నాకు చెప్పేది అంటే నాకు తెలియదు పా నేను చూసుకుంటా అప్పటికి కొన్ని చోట్ల తల్లిదండ్రులు చెప్తారు వదురా ఆగమైపోతారా అని చెప్తున్నారు ఏపా నేను చూసుకుంటా ఏమైంది నాకు తెలియలేదా చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళే మూర్ఖులుగా బిహేవ్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళే బెట్టింగ్ యాప్లు డబ్బులు పెట్టి నాశనం అయిపోతున్నారు దయచేసి ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు ఎక్కువగా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కొందరు యూట్యూబర్లు కావచ్చు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్లుగా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేకపోతే చాలామంది బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు రాత్రికి రాత్రే మీరు ఎక్కువ లక్షలు సంపాదించవచ్చు రాత్రికి రాత్రే మీకు డబ్బులు వచ్చేస్తాయి మీ అకౌంట్ నిండిపోతుంది మీ వ్యక్తిగత అవసరాలని తీసుకోవచ్చు ఎట్లా చెప్తారో తెలుసా మీకు డబ్బు అవసరం ఉందా డబ్బు అవసరం ఉందంటే ఇమీడియట్లీ పైసలు పెట్టండి ఈనే వారంలోనే మీరు లక్షాధికారిగా మారిపోతారు ఏడ మారిపోతారు ఏడ మారిపోతారు మీ దగ్గర నుంచి డబ్బు దోచుకోవడానికి వాడు అడుగుతున్నాడు ఎన్నో మూల కూర్చుంటాడు ఎన్నో ఉంటాడు యాప్ తయారు చేస్తాడు ఆ యాప్ ద్వారా మీ దగ్గర నుంచి డబ్బు లాక్కుంటున్నాడు గుర్తుపెట్టుకొని లాక్కొని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఏ వ్యాపారి అయినా ఏ వ్యాపారంలో ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే వాడు సంపాదించుకోవడానికి చేస్తారు తప్ప మీకు డబ్బులు ఇవ్వడానికి ఒకడు ఉచితంగా చేయడు ఈ విషయాన్ని తెలియకుండా ఎవరైతే బెట్టింగ్ యాప్లోకి వెళ్తున్నారో వాళ్ళు అయిపోతారు గుర్తుపెట్టుకోండి ముందు ఆ క్రికెట్ పిచ్చి పిచ్చిలో ఉన్న బెట్టింగ్ యాత్రను తగ్గించుకోండి క్రికెట్ని చూసి ఎంజాయ్ చేయండి క్రికెట్ని చూసి నేర్చుకోండి దాని నుంచి మీరు మీ భవిష్యత్తులో మీ పిల్లలు లేకపోతే ఇంకోరంటే దాని క్రికెటర్ సలహాలు ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలో నేర్చుకోండి కానీ ఆ క్రికెట్ పేరుతో బెట్టింగ్ కట్టడం ఏదే నాకు తెలిసిన చాలామంది లక్షల లక్షలు పోగొట్టుకున్నారు లక్ష లక్షలు మామూలుగా కాదు లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ టౌన్స్ ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాలు ఏవైతే ఉంటాయో ఆ పట్టణాలన్నింటిలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయిన వాళ్ళ సంఖ్య లక్షల్లోకి చేరుతుంది రోజు కనీసం రోజు ఒకటి నుంచి రెండు మూడు ఫ్యామిలీలు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటున్నాయి అవసరమా ఎందుకే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఎవరు చెప్తారు చెప్పు మీకు ఇంకా మొబైల్ ఫోన్లో నువ్వు చేస్తున్న కథ ఎవరు కనపడకపోవచ్చు కానీ దాని ప్రభావం నీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తానికి కనపడుతుంది నీ కుటుంబం నాశనం అయిపోతుంది నీ పిల్లలు నాశనం అయిపోతారు నీ తల్లిదండ్రులు ఆగమైపోతారు బెట్టింగ్ యాప్లు అనేవి మిమ్మల్ని నాశనం చేయడానికే వచ్చాయి దయచేసి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి వాటిని నిషేధించాలి ప్రభుత్వం కూడా నేను ఏమంటారంటే ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం విధించకపోతే యువత తప్పుదారిలోకి వెళ్ళే అవకాశం ఉంది యువత నాశనం అయ్యే అవకాశం ఉంది యువత ప్రమాదంలో పడే అవకాశం ఉంది గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ బెట్టింగ్ యాప్ల పైన ఏదైనా ఒక చర్య తీసుకోండి యువతని కాపాడని నేను చెప్తున్నా ఒక వ్యక్తి దొంగగా మారిందంటే ఆశ్చర్యం అయ్యారు మనకు డిగ్రీ చదువుకున్న దొంగతనం ఏమైందే మార్కెట్లో పోతే బోల్డ్ అని ఉద్యోగాలు దొరుకుతాయి వాడు బిర్యానీ వ్యాపారం పెట్టుకొని మంచిగా సంపాదించి ఆ పైసలు తీసుకపోయి బెట్టింగ్ యాప్ లో పెట్టండి నాశనం అయిపోతున్నారు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్ల పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్ యాప్స్ పై ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అటువంటి ప్రమోటర్స్ పైన కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు మీరేమంటున్నారు మీరేమంటారు ఈ బెట్టింగ్ యాప్ల పైన మీరేం మాట్లాడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల పైన బ్యాన్ చేయాలా వద్దా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను ఖచ్చితంగా మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ